ఫ్రెండ్షిప్ ఇస్ గుడ్, బాగుంది, బాగుందండి మూవీ, చాలా బాగుంది మూవీ. ప్రభాస్ యాక్టింగ్, ప్రభాస్ కమ్బ్యాక్ చాలా బాగుంది, డైరెక్షన్, స్టోరీ చాలా అదిరిపోయింది, చాలా బాగుంది. యాక్చువల్లీ కేజీఎఫ్ కన్నా బాగుంది. ఇంకా పార్ట్ టూ అయితే వెయిటింగ్ ఫర్ పార్ట్ టూ, పార్ట్ టూ అయితే ఇంకా బాగుంటది. అంటే కేజీఎఫ్ కంటే బాగుంది యాక్చువల్ చెప్పాలంటే, అంటే స్టోరీ అంత. నో నో నో, అసలు పార్ట్ టూ మధ్య ఆగిపోయిన, ఎందుకు ఆగిపోయింది అనిపించింది అట్లా. ఎండింగ్ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది క్లైమాక్స్. ఈ మూవీ చాలా 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 బాగుంది, మీరందరూ కూడా చూడండి, బాగుంటది. ఫ్రెండ్షిప్ కి ప్రభాస్ ఇచ్చే ఇంపార్టెన్స్, అండ్ మదర్స్ అండ్ బాండింగ్ అండ్ అమ్మాయిలకు ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా ఉంది. సో ఇట్స్ వెరీ గుడ్ మూవీ, చాలా స్టైలిష్ గా ఉంది ఫైట్స్ అన్ని, ఎఫర్ట్లెస్ గా ఫైట్ చేస్తున్నట్టు అనిపించింది. హిస్ వెరీ గుడ్ బాడీ కానీ లైక్ హిస్ లుక్స్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కొంచెం యా డైలాగ్స్ తక్కువే ఉన్నాయి, బట్ హిస్ టాకింగ్ విత్ హిస్ బాడీ లాంగ్వేజ్, ఐస్ ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. దాంతో కంపేర్ చేస్తే రెండు ఈక్వల్ అనే చెప్పొచ్చు. కేజీఎఫ్ లో యష్ కి ఇచ్చిన ఎలివేషన్స్ ఎలా ఉన్నాయో, ఇప్పుడు సలార్ లో ప్రభాస్ కి ఇచ్చిన ఎలివేషన్స్ కూడా అంతే ఉన్నాయి. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చాడు. జగపతి బాబు గారు హిజ్ ఎక్స్పీరియన్స్ యు నో కదా, చాలా బాగుంది. బెస్ట్ మూవీ సీన్ ఫైట్ సీన్ అండ్ క్లైమాక్స్ వెళ్ళాను, అందుకే ఆ ఎక్సైట్మెంట్ లోనే మార్నింగ్ 7:00 షోకి బుక్ చేసుకున్నా. ఐమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిమ్, బట్ యా ఫ్రమ్ టుడే ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిమ్. సీరియస్లీ ఇట్స్ అ ఫీస్ట్ ఫర్ యునో ఐస్ టు వాచ్ ద మూవీ, చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో ప్రభాస్ అన్ని ఫ్లాప్స్, వరుస ఫ్లాప్స్ అయ్యాయి, బట్ దిస్ మూవీ ఇస్ రియలీ అ కమ్బ్యాక్ మూవీ. నాకైతే కేజీఎఫ్ అండ్ ఛత్రపతి మూవీ కంబైన్ చేసినట్టు అనిపించింది. డెఫినెట్లీ డెఫినెట్లీ, అండ్ నాట్ ఓన్లీ హియర్, ఈవెన్ ఐ గాట్ సమ్ కాల్స్ ఫ్రమ్ లండన్ అండ్ యుఎస్, అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది అని అంటున్నారు నా ఫ్రెండ్స్. ఎవ్రీబడి హ్యావ్ గాన్ టు ద మూవీ అండ్ వాచ్డ్ ఇట్, ఎవ్రీబడి టోల్డ్ ఇట్స్ డెఫినెట్లీ అ వెరీ గుడ్ కమ్బ్యాక్ మూవీ ఫర్ ప్రభాస్. అండ్ ఇప్పుడు షారుఖ్ ఖాన్ మూవీ ఏదో ఉంది, ఐ డోంట్ థింక్ యునో కంపారిటివ్లీ పీపుల్ ఆర్ వాచింగ్ దిస్ మూవీ. చాలా ఇప్పుడు ఏదైతే రాధేశ్యామ్ ఇంకా ఇది ఆదిపురుష్ సాహో ఫెయిల్ అయిందని చెప్పారు కదా, ఎవరెవరైతే ట్రోల్ చేశారో దానికి ఇది పెద్ద హిట్ అన్నమాట. ఇంకా వాళ్ళందరి నోర్లు మూయించేస్తారు అన్నమాట. ప్రభాస్ చాలా అంటే చాలా బాగుంది. ప్రభాస్ ఫ్యాన్ గా ఫ్యాన్స్ ఏం చెప్పాలనుకున్నారు ఈ సినిమా కోసం? అందరు చూడండి సినిమా, అందరు వాచబుల్ థియేటర్ లోనే చూడాలి, అది చూడాలి అందరు, ఫ్యామిలీతో చూసే మూవీనే, చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? రేటింగ్ నేను 10/10 ఇచ్చేస్తానండి. ఓకే, ఇదైతే రివ్యూ 10/10 అయితే 10/10 100%. ప్రశాంత్ డైరెక్షన్ ఎలా ఉంది ఇందులో? చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. రాధేశ్యామ్ ఈ మూవీస్ అన్న తర్వాత ప్రభాస్ కి పెద్ద హిట్, పెద్ద పెద్ద హిట్, ఇంకా అతనికి ఇంకా ఎవరు టచ్ చేయలేరండి ప్రభాస్ కి. డార్లింగ్ అంటే ఎక్కువ, మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఇతనే, ఇంకా అంతే.